చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ దయాగుణం సీతాపురంలో లక్ష్మీపతి అనే భాగ్యవంతుడు ఉన్నాడు ఆయన వ్యాపారంలో తన తెలివితేటలతో బాగా రాణించి కోటికి పడగలెత్తాడు తనంత గొప్పవాడు లేడని ఆయన అనుకుంటూ ఉండేవాడు ఒక రోజున లక్ష్మీపతి ఇంటికి చలపతి అనే బంధువు వచ్చాడు చలపతికి డబ్బు లేదు కానీ కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి అతన్ని చూడటానికి సీతాపురం ప్రజలు లక్ష్మీపతి ఇంటికి తండోపతండాలుగా వచ్చారు ఇది చూసి లక్ష్మీపతికి అసూయ పుట్టింది ఆయన చలపతిని ఏకాంతంలో నీలో విశేషం ఏమిటి ప్రజలు నిన్ను చూడాలని ఎందుకు తహతహలాడుతున్నారు అని అడిగాడు ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం అన్నిటికంటే సులభమైన విషయం డబ్బు సంపాదించాలంటే మనిషి స్వార్థపరుడు కావాలి స్వార్థపరులకు సమాజంలో సుఖం ఉంటుంది కానీ ప్రత్యేక గౌరవం ఉండదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది దయాగుణం సాటి మనిషి కష్టపడుతుంటే దయాగుణం కలవాడు చూస్తూ ఊరుకోలేడు దయాగుణం కలవాడు తన శత్రువులను కూడా ప్రేమించగలడు దయాగుణంతోనే నేను నా సిరి సంపదలు పోగొట్టుకున్నాను దయాగుణం గొప్పతనాన్ని పది మందికి చెప్పి ప్రజల మనసుల్లో మార్పు తీసుకురావాలని నేను దేశమంతా తిరుగుతూ ఈ ఊరుకు వచ్చాను అన్నాడు చలపతి అతడు ఆ ఊళ్ళో మరో పది రోజులుండి నాలుగు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళాడు తను కూడా చలపతిలాగా దయాగుణం చూపి పేరు తెచ్చుకోవాలని లక్ష్మీపతిలో కోరిక పుట్టింది బాగా ఆలోచించి ఆయన ఒక పథకం పన్నాడు ఆ ఊళ్ళోనే తనకు తెలిసిన సీనయ్య అనే పేదవాణ్ణి పిలిచి ఉరే నేను నీకు సాయపడాలనుకుంటున్నాను గతంలో నువ్వు దొంగతనాలు చేసి ఉన్నావు అందుకని నీకు ఎవరూ పని ఇవ్వటం లేదు నేను నీకు పని ఇస్తాను నీ వంటి వారందరికీ సాయపడాలని నా కోరిక కానీ అలాగని చాటింపు వేయటం నాకు ఇష్టం లేదు నేను చెప్పినట్టు చేస్తే బాగుంటుంది అంటూ ఒక ఉపాయం చెప్పాడు ఆ ప్రకారం సినయ్య లక్ష్మీపతి ఇంట్లో దొంగతనానికి వస్తాడు డబ్బు గది తాళాలు లక్ష్మీపతే ఇస్తాడు ఆ గది ముందు కాపలా కాసే వీర్రాజును తప్పించుకుని ఆ గదిలో ఉన్న డబ్బు దొంగలించడం చాలా కష్టం వెళితే వాడు పట్టుపడక తప్పదు అప్పుడు లక్ష్మీపతి వాడిని క్షమించి తన వద్దనే పని చేస్తాడు పరిస్థితుల కారణంగా దొంగగా మారిన వాళ్ళిద్దరికీ ఈ సంఘటన కొంత ఆశలు కలిగిస్తుంది సినయ్య దీనికి సంతోషంగా ఒప్పుకొని ఒక రాత్రి వేళ లక్ష్మీపతి ఇంటికి దొంగతనానికి వెళ్ళాడు డబ్బు ఉన్న గది తలుపుకు పెద్ద తాళం వేసి ఉంది కొంచెం దూరంలో వీర్రాజు ఆదమరిచి నిద్రిపోతున్నాడు సీనయ్య కావాలనే కాస్త ఎక్కువ చప్పుడు చేస్తూ తాళం తీశాడు వీర్రాజుకు మెలకు వచ్చింది ఎవడో దొంగ డబ్బు గది తాళం తీయటం వాడికి ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే ఇంటి చుట్టూ పటిష్టమైన కాపలా ఉంటుంది ఆ కాపలా తప్పించుకుని లోపలికి రావటం ఒక ఎత్తు అయితే డబ్బు గది తాళాలు సంపాదించడం ఇంకో ఎత్తు అప్పుడు వీర్రాజు రహస్యంగా దొంగను అనుసరించి చూడసాగాడు దొంగ గదిలోపల ఇనుపపెట్టలు తెరిచాడు ఇనుపట్టే లోపల నగలు కాసులు వజ్రాలు చూసేసరికి దొంగతో పాటు వీర్రాజు కళ్ళు కూడా చెదిరాయి వాడు దొంగను పట్టుకుని ఇక్కడికి వచ్చి ఇనుపపెట్టె తెరిచావంటే నువ్వు సామాన్యుడివి కాదు వదిలిపెడితే తప్పించుకుని పారిపోగలవు దొంగలించిన సొమ్ములో సగం నాకు ఇచ్చావంటే నేను వదిలిపెట్టి మత్తిమందు తీసుకుని పడుకుంటాను ఎవరైనా అడిగితే దొంగ నాకు మత్తుమందు ఇచ్చాడని చెప్పొచ్చు అన్నాడు ఇదేదో కొత్త విశేషంలా అనిపించింది సీనయ్యకి లక్ష్మీపతి సాయపట్టడం వల్ల తన లోపలికి రాగలిగాడు తప్ప మరొక విధంగా రాలేడు లక్ష్మీపతి సాయం లేనిదే తాను ఇక్కడి నుంచి తప్పించుకోలేడు పాపం వీర్రాజుకు ఈ విషయం తెలియదు సీనయ్య వెంటనే వీర్రాజుకు అసలు విషయం చెప్పి అవకాశం రాకగానే మనుషులందరిలోనూ దొంగబుద్ధి ఉంటుందని నీ వల్ల రుజువైంది నీ సంగతి తెలిస్తే యజమాని నిన్ను పనిలోంచి తీసేస్తాడు పిచ్చి ఆలోచనలు మాని బుద్ధిగా నన్ను నీ యజమానికి అప్పగించి మంచి పేరు తెచ్చుకో అన్నాడు వీర్రాజు మనుక్షణం సీనయ్య కాళ్ళ మీద పడి నిజం చెప్పి నా ఉద్యోగం నిలబెట్టావు ఏదో ఒక రోజున నీ రుణం తీర్చుకుంటాను అంటూ వాడిని పట్టుకొని లక్ష్మీపతి వద్దకు వెళ్ళాడు వీర్రాజు చెప్పింది విని లక్ష్మీపతి సీనయ్యను అక్కడే ఉండమని చెప్పి వీర్రాజును బయటికి పంపి గది తలుపులు వేసి ఒరే తాళం నీకు నీకిచ్చి నేను ఊరికే పడుకుని నిద్రపోతున్నాను అనుకోకు రహస్యంగా నిన్ను వెన్నంటి వస్తున్నాను జరిగిందంతా చూశాను వీర్రాజులో దొంగ బుద్ధి ఉంది అటువంటి వాడిని డబ్బు గదికి కాపలా ఉంచి నేను పెద్ద పొరపాటు చేశాను నీ వంటి దొంగ కొన్న నిజాయితీ వాడికి లేదు వాడిని వెంటనే పనిలో తీసేసి ఆ ఉద్యోగం నీకు ఇస్తాను అయితే వీర్రాజు విషయం నువ్వు ఎందుకు దాచాలనుకుంటున్నావో నాకు కారణం చెప్పాలి నువ్వు చెప్పిన కారణం నాకు నచ్చితేనే నీకు ఉద్యోగం ఇస్తాను వాడితో నువ్వు నువ్వన్న మాటలన్నీ నేను విన్నాను అన్నాడు అందుకు సీనయ్య అయ్యా ఒకసారి దొంగ అనిపించుకున్న వాడికి మళ్ళీ ఎక్కడా పని దొరకదు ఆ ఇబ్బంది నాకు తెలుసు దొంగ అనిపించుకున్న నన్నే పిలిచి ఉద్యోగం ఇవ్వాలనుకున్న తమరు దొంగతనం చేయాలనుకుంటున్నాడని వీర్రాజును పనిలోంచి తీసేస్తారా తమ దయాగుణం తెలిసిన వాణ్ణి కాబట్టి వీర్రాజు మీద తమకెలాగూ కోపం ఉండదు అనుకున్నాను అన్నాడు లక్ష్మీపతికి ఏమన్నాలో తోచక నువ్వు చెప్పింది నిజమే వీర్రాజును నేను క్షమించి విడిచిపెట్టేవాణ్ణే కానీ నువ్వు నాకు వీర్రాజు దొంగ బుద్ధి గురించి చెప్పకపోవటం తప్పు కదా అన్నాడు తల వంచుకుని తప్పే కానీ మీరు ఎలాగో వీర్రాజును క్షమిస్తారు కదా అందుకని అతన్ని నేనే క్షమించి దయాగుణం చూపాలనుకున్నాను అన్నాడు అయ్యా మీరు గొప్పవారు దయాగుణం చూపించే అవకాశం మీకు చాలాసార్లు వస్తుంది నా బోటి దొంగకు ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు అందువల్ల ఆ అవకాశం వదులుకోవాలి అనిపించలేదు అన్నాడు ఇది విన్న లక్ష్మీపతి ఆలోచనలో పడ్డాడు ఒక దొంగ కూడా దయాగుణం చూపించాలన్న కారణం ఉంటుంది తనకు అలాంటి కోరిక ఇంటికి వచ్చిన చలపతిని చూసేదాకా పుట్టనే లేదు పుట్టిన సీనయ్య చెప్పేదాకా వీర్రాజును క్షమించాలనే తట్టనే లేదు ఒకసారి దయాగుణం చూపాలనుకుంటేనే వీర్రాజు వంటి వాడి దొంగబుద్ధి బయటపడి తనకెంతో ఉపకారం జరిగింది ఇవన్నీ ఆలోచించి లక్ష్మీపతి ప్రచారం కీర్తి కోసం కాక నిజంగానే దయాగుణం అలవర్చుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు